ప్రభు నామానికి స్తోత్రాలు కలుగును గాక. ఎబెనెజర్ స్వరాల ద్వారా వినుచున్నటువంటి మీరు మేలు పొందాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. ఈ దిన వాక్య ధ్యానం కొరకు అపోస్తల కార్యాల గ్రంథం 12వ అధ్యాయము, అక్కడ మనం 5వ వచనం చూసినట్లయితే, పేతురు సరసాల్లో ఉంచబడెను, సంఘం అయితే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాము. పేతురు దైవజనుడిగా ఉంటున్నాడు. ఆ పేతుర్ని సరసాల్లో వేశారు. అయితే ఎందు నిమిత్తం సరసాల్లో వేశారు అనే విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, ఏదో తప్పుడు పనిచేసి సరసాలకు వెళ్ళలేదు కానీ ప్రభువుని గురించి ప్రకటించడం ద్వారా భక్తులు సరసాలకు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. సరసాల్లో వేశారు, తెల్లారితే ఆ పేతుర్ని చంపేస్తారు. ఆ సంగతి తెలిసి కూడా పేతురు గారు హాయిగా నిద్రపోతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకు ఆయనకి నిద్ర వచ్చింది, తెల్లారితే చంపేస్తారని తెలిసి కూడా నిద్ర ఎలాగొచ్చింది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యేసు ప్రభు నా కొరకు ప్రాణం పెట్టారు, యేసు ప్రభు కొరకు ప్రాణం పెట్టే ఛాన్స్ వచ్చింది, కాబట్టి హాయిగా నేను ప్రభు చెంత ఉంటాను అనే ఉద్దేశంతో మరి అంత ప్రిపేర్ అయిపోయి ఉన్నాడు కాబట్టి హాయిగా నిద్రపోతూ ఉంటున్నాడు. కానీ సంఘం అయితే అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ దైవజనుని విడిపింపు కొరకు దేవుని సన్నిధిలో అత్యాశక్తితో వారు ప్రార్థన చేస్తున్నారు. ఈరోజు ఎవరు ఎలా పోతే మాకేంటిలే అని, ఈరోజు సేవకులకి ఎన్నో శ్రమలు వస్తున్నప్పటికీ కూడా సంఘం పట్టనట్టు మాకెందుకు వచ్చిన గొడవ అన్నట్టుగానే ఉంటున్నారు. కానీ ఆ దినాల్లో ఆది అపోస్తలు వారు శ్రమ పడుతున్నప్పుడు సంఘం ఎంతగానో వారికి సహకరించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. వారు చేస్తున్నటువంటి ప్రార్థనను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి ఆ రోజు ప్రార్థనకి ఈరోజు ప్రార్థనకి చాలా తేడా ఉంది. ఎక్కడ చూసినా సేవకుల్ని చంపుతున్నారు, దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారిని చంపుతున్నారు, కానీ క్రైస్తవులు మాత్రం పట్టనట్టు ఉంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ సంఘాన్ని మనం చూసినట్లయితే దైవజనుని కొరకు కన్నీరు మున్నీరుగా అందరూ కూడా ఒక ఇంట్లో కూడి మొర్ర పెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ మొర్ర దేవుని దగ్గరికి వెళ్ళింది. దేవుని దగ్గర నుంచి ఒక దూత వచ్చి ఇక్కడ సరసాల్లో ఉన్నటువంటి ఆ యొక్క పేతుర్ని తట్టి లేపి నడుం కట్టుకో, చెప్పులు తొడుకో అని చెప్పి ఆ చేయి పట్టుకొని బయటికి తీసుకొచ్చినటువంటి సన్నివేశాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకంటే ఇక్కడ తయేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి, మనిషి బయటికి వెళ్ళిపోయారు. ఎలా వెళ్ళారు అనేది అద్భుతము. ఆయన చేసే అద్భుతాలు కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరం కావని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి ఆయన బయటకు వచ్చారు. ఎక్కడి వరకు తీసుకొచ్చిందంటే వారు ఏ ఇంట్లో అయితే కూడుకొని ప్రార్థన చేస్తూ ఉంటున్నారో ఆ ఇంటిలోకి, ఆ ఇంటి దగ్గరకు తీసుకొచ్చిన తర్వాత ఆయన ఇంకా దర్శనమే అనుకుంటున్నాడు. ఆయన అయితే నిజంగా నేను బయటకు వచ్చాను అన్న సంగతి గమనించలేదు. ఏంటి ఇక్కడ అని అప్పుడు దూత కనబడలేదు. ఆ తర్వాత చూస్తే అది మరియమ్మ గారి ఇల్లు, యోహాను తల్లి అయిన మరియమ్మ గారి ఇల్లు. అయితే ఆ తలుపును తడుతున్నాడు, అమ్మా మరియమ్మ తలుపు అలా అని తడుతుంటే అర్ధరాత్రి వేళ వారంతా కలిసి కన్నీటితో దేవుని దగ్గర మొర్ర పెడుతూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఒక చిన్నది రోదే అనే ఒక చిన్నది వచ్చి తలుపు దగ్గర వింటుంది. దైవజనుని యొక్క స్వరాన్ని వినే చిన్నది ఇక్కడ మనం గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. రోదే అనే మాటకు గులాబీ పువ్వు అని అర్థము. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఆ రోదే అనే చిన్నది దేవుని యొక్క, దైవజనుని యొక్క స్వరాన్ని వినేటటువంటిదిగా ఉంది. ఈరోజు చాలామంది చిన్న పిల్లలు ప్రార్థనకు వస్తే అల్లరి చేస్తూ ఉంటారు, వినరు. కానీ కొంతమంది పిల్లలు చాలా చక్కగా వింటూ ఉంటారు. వీళ్ళందరూ ప్రార్థన చేస్తే అక్కడ చిన్నపిల్లలు కూడా ఉన్నారు. చాలామంది మందిరానికి వెళ్ళేటప్పుడు వారి పిల్లల్ని తీసుకెళ్లరు, ఇంట్లో టీవీలు చూసుకుంటూ ఉండండి అని చెప్పేసి వాళ్ళని ఒక పాముతో చెలగాటంలాగా ఆ యొక్క టీవీ అంటే వారి చిన్నారి జీవితం మీద మరి చాలా పెద్ద దెబ్బ తీస్తుందనే సంగతి వారికి తెలియదు. అయితే ఒక చిన్నది దాదాపుగా 5-6 సంవత్సరాల చిన్నది సండే స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ సండే స్కూల్లో టీచర్ గారు చెప్తున్నటువంటి మాటలు చాలా చక్కగా వింటుంది. వింటూ మరి ఆ మాటలు చాలా భద్రంగా తన హృదయంలో దాచుకుంది.
ఆ పాప క్రైస్తవ కుటుంబంలో పుట్టింది కాదు, కానీ ఆ పాస్టర్ గారి అమ్మాయితో ఫ్రెండ్షిప్ ఉండడం వల్ల ఆ పాస్టర్ గారి అమ్మాయితో పాటు సండే స్కూల్కి వెళ్ళింది. రెండే రెండు వారాలు వెళ్ళింది. అక్కడ విన్నటువంటి మాటల ప్రకారంగా నేను జీవించాలని ఆ చిన్న పిల్ల హృదయం తెరిచి ఏసఐకి చోటిచ్చింది. వారిద్దరు తల్లిదండ్రులు కూడా మరి ఉద్యోగాలు చేసేటటువంటి వారు. ఈ పాప వాక్యం విన్నప్పటి నుంచి కూడా తన మనసులో ఏదో తెలియని బాధ. మా అమ్మ ఎంతసేపు టీవీ దగ్గరే కూర్చుంటుంది, ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత టీవీ దగ్గరే పనులు చేస్తూ ఉంటుంది. మరి టీవీలు చూసే వాళ్ళు పరలోకానికి వెళ్ళరని మా సండే స్కూల్ టీచర్ చెప్పింది కదా. కాబట్టి మా అమ్మని పరలోకానికి తీసుకెళ్లాలంటే నేనేం చెయ్యాలి అని ఆలోచన చేస్తూ ఉంటుంది. అయితే మరలా వారి నాన్నగారి గురించి కూడా ఆలోచన చేస్తుంది. ప్రతిరోజు కూడా ఆయన మందు తాగి సిగరెట్ కాల్చుకుంటూ ఉంటారు. మరి త్రాగుబోతులు దేవుని రాజ్యానికి వెళ్ళరని సండే స్కూల్ టీచర్ చెప్పింది కదా. మరి మా నాన్నగారిని మా అమ్మని కూడా నేను పరలోకానికి తీసుకువెళ్ళాలనేటటువంటి ఆలోచనతోటి ఆ పాప స్కూల్కి వెళ్ళింది. కానీ మధ్యాహ్నమే వచ్చేసింది. ఎందుకంటే మరి మా మమ్మీ డాడీ వచ్చే లోపల నేను ఒక మంచి ప్లాన్ చేయాలి అని అనుకుంది. అనుకొని ఇంటికి వచ్చి ఏం చేయాలా, మా మమ్మీ టీవీ చూడకుండా ఉండాలంటే అని ఆలోచన చేసి ఒక చాకు తీసుకొని ఆ టీవీ వైర్లన్నీ కూడా కట్ చేసేసింది. అయితే అమ్మయ్యా, మా అమ్మని నేను పరలోకానికి తీసుకెళ్ళగలుగుతాను అని చాలా సంతోషించింది ఆ చిన్నారి పసి హృదయం. అయితే మరి వాళ్ళ నాన్నగారి విషయం మళ్ళీ చూసి ఆ నెలకు సరిపడగా బ్రాందీ బాటిల్స్ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటారు, సిగరెట్ పెట్టెలు తెచ్చుకుంటారు నెలకు సరిపడగా. అయితే ఈ బ్రాందీ బాటిల్స్, ఈ సిగరెట్ ప్యాకెట్స్ అన్నీ తీసుకెళ్ళి పెంట్లో ఆ కాయలు పగలగొట్టేసి సిగరెట్లు చింపేసేసి చాలా హ్యాపీగా వచ్చింది ఆ పాప. మా మమ్మీని మా డాడీని కూడా నేను వెళ్ళే పరలోకానికి తీసుకువెళ్తాను అని అంత హ్యాపీగా వచ్చింది అన్నమాట. వచ్చి చక్కగా మరి హోంవర్క్ అంతా చేసుకుంది. సాయంత్రం వాళ్ళ మమ్మీ డాడీ కూడా వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళ మమ్మీ రాగానే టీవీ ఆన్ చేస్తుంది. ఆన్ చేసేటప్పటికి టీవీ పలకట్లేదు. అయితే ఏంటి టీవీకి ఏమైంది అని చెప్పేసి పని చేసుకుంది, వంట రెడీ చేసింది. వాళ్ళ నాన్నగారు ఇద్దరు కలిసి ముగ్గురు కలిసి భోజనం చేయడానికి ముందు ఆ పాపకి స్నానం చేయించి వైట్ ఫ్రాక్ వేశారు ఆ పాపకి. వేస్తే కూర్చున్నారు భోజనం చేయడానికి. అయితే వీళ్ళిద్దరూ తల్లిదండ్రులు ఇద్దరు కూడా మాట్లాడుకుంటున్నారు. ఏమని అంటే ఏంటండి టీవీ పనిచేయట్లేదు అనేసి అంటే, ఏంటి టీవీకి ఏమన్నా దొంగలు పడ్డారా ఏంటి, టీవీ పనిచేయకపోవడం ఏంటి అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు అన్నారు. మొత్తానికి భోజనాన్ని ముగించారు. తర్వాత ఆయనకి బ్రాందీ తాగే అలవాటు ఉంది కదా, బ్రాందీ బాటిల్ తీసుకురమ్మని తన భార్యతో చెప్పారు. చెప్పినప్పుడు ఆమె వెళ్ళింది, బ్రాందీ బాటిల్స్ లేవండి అని చెప్పింది. ఏమైందబ్బా, పోనీ ఒక సిగరెట్ అన్న తీసుకురావే అని చెప్పేసి అన్నాడు ఆయన. అవి కూడా లేవండి అని చెప్పింది. వాళ్ళిద్దరూ కూడా తర్జన భర్జన అవుతున్నారు. ఏంటి బ్రాందీ బాటిల్స్కి, సిగరెట్ పెట్లకి, టీవీకి ఎవరైనా దొంగలు పడ్డారా అని చెప్పేసి వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈ చిన్న పాప చెప్పకుండా ఉండలేకపోయింది. నేనే ఆ టీవీ వైర్లు కట్ చేసేసాను, ఆ బ్రాందీ బాటిల్స్ పగలగొట్టేసాను, ఆ సిగరెట్లు చింపి పెంట్లో పడేశాను. ఎందుకంటే మరి త్రాగుబోతులు దేవుని రాజ్యానికి పరలోకానికి వెళ్ళరంట. తర్వాత టీవీలు చూసేవాళ్ళు, మరి ఆ సినిమాలు సీరియల్స్తో టైం గడిపే వాళ్ళు కూడా పరలోకానికి వెళ్ళరంట, కాబట్టి నేనే ఆ పని చేశాను అని చెప్పేసి అంటప్పటికీ చాలా కోపం వచ్చింది వారి తండ్రికి. ఆ పిల్లని బెల్ట్ తీసుకొని బాగా కొట్టారు. ఆ కొడుతూ ఉంటే వాళ్ళమ్మ చెప్తుంది, ఒక్కదే అయిపోయింది, మరీ గారాబం ఎక్కువైపోయింది, ఇది ఆడిందాట పాడింది పాట అని ఇంకా రెచ్చగొడుతూ ఉంది అన్నమాట. చాలామంది తల్లిదండ్రులు బిడ్డల పట్ల ఈ రీతిగా వ్యవహరించే వాళ్ళు ఉండొచ్చు. అయితే భర్తకి కోపం వచ్చినప్పుడు భార్య తగ్గాలి, భర్తకి భార్య కోపం వచ్చినప్పుడు భర్త తగ్గాలి. ఆ పిల్లల్ని ఎవరో ఒకళ్ళు చారదీస్తూ ఉన్నప్పుడు ఆ పిల్లలు ఒక కొంచెం మంచి అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా దేవుని అభిప్రాయం కలిగింది పాప. కాబట్టి వాళ్ళు ఎంత కొట్టినా సరే ప్రభువునే తలుచుకుంటుంది. దీనికి ఏదో జబ్బు పట్టింది, ఆ పిల్లతో సహవాసం చేయడం మొదలెట్టింది. స్కూల్కి వెళ్ళిన కాడి నుంచి ఆదివారం కూడా సండే స్కూల్ అని వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఇద్దరికిద్దరు కోపం వచ్చి ఆ పిల్లను కొట్టారు. అయితే ఆ పాప కళ్ళు తిరిగి పడిపోయింది. పడిపోయిన తర్వాత ఎంతకీ కదలట్లేదు, మెదలట్లేదు. అర్ధరాత్రి అయిపోయింది. మరి డాక్టర్ గారికి ఫోన్ చేస్తే వచ్చారు.
వచ్చి ఆ పిల్లని అన్నీ కూడా టెస్ట్ చేసి ఒక మందుల చీటి రాసి అక్కడ పెట్టేసి డాక్టర్ గారు వెళ్ళిపోతున్నారు. ఆ పాపకి మరి శరీరం అంతా కూడా గాయాలు దెబ్బలు. అయితే ఆ డాక్టరు చూసి ఈ పిల్లను కొట్టింది మనుషులేనా అని అడిగారు. అయితే మరి ఎందుకు ఈ మందులు రాసి వెళ్ళిపోతున్నారంటే ఆ బిడ్డలో పనిచేసే భాగాలన్నీ కూడా పాడైపోయినాయి, ఊపిరితిత్తులు గుండెకు కిడ్నీలకి ఆ దెబ్బ తగిలింది, కాబట్టి పాప బ్రతికే ఛాన్స్ లేదు, ఉపశమనం కోసం మందులు రాశానంతే అని చెప్పేసి అన్నారు. ఆ తర్వాత ఈ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఆ పాపను పట్టుకొని బాగా ఏడుస్తున్నారు, అయ్యో మా పాపను బ్రతికించు, ఆ పాప నమ్ముకున్న ఏసయ్య మా బిడ్డను బ్రతికించు అని చెప్పేసి దేవుని సన్నిధిలో మొరపెట్టడం మొదలు పెట్టారు. అయితే ఆ పాపకి స్పృహ వచ్చింది. స్పృహ వచ్చిన తర్వాత తన శరీరం అంతా చూసుకుంది. అమ్మ నేను వేసుకున్న వైట్ ఫ్రాక్ ఏది అని అడిగింది. అది బాగాలేదమ్మా, డస్ట్బిన్లో పడేస్తాను అని చెప్తుంది వాళ్ళ అమ్మ. రాత్రే కదా నేను వేసుకున్నాను, ఎందుకు డస్ట్బిన్లో పడేసావు, అది తీసుకురా అని చెప్పేసి అంటే ఆ ఫ్రాక్ అంతా కూడా రక్తంతో నింపబడి ఉంది. ఆ ఫ్రాక్ పట్టుకొని ఆ పాప చెప్తుంది, మమ్మీ మరి టీవీలు చూసేవాళ్ళు, సినిమాలు సీరియల్స్ చూసేవాళ్ళు, దాంతో టైం గడిపేవాళ్ళు పరలోకానికి వెళ్ళరని మా సండే స్కూల్ టీచర్ చెప్పింది. మరి సిగరెట్లు బ్రాందీలు తాగేటటువంటి వారు పరలోకానికి వెళ్ళరని మా సండే స్కూల్ టీచర్ చెప్పింది. ఎలాగైనా మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్లాలని నేనే ఈ పని చేశాను, అది మీ కోపం వచ్చి నన్ను కొట్టారు, అందుకు నేనేమి బాధపడలేదు, ఎందుకంటే ఎస్ఐని చాలా దెబ్బలు కొట్టారు, ఎస్ఐ కూడా శరీరం అంతా కూడా రక్తసిక్తం అయిపోయింది, కాబట్టి నేను కూడా నా ప్రభు కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన ఎస్ఐ కొరకు కొంతైనా రక్తం కార్చగలిగాను అని చెప్పేసి ఆ ఫ్రాక్ తీసుకొని ముద్దు పెట్టుకొని మరి ఆ బిడ్డ ప్రాణాలు విడిచిపెట్టిందండి. అయితే ఆ చిన్న పిల్ల 5-6 సంవత్సరాల పాప వారి తల్లిదండ్రులతో మాట్లాడిన తీరు ఆ విధానము ఆ తల్లిదండ్రుల గుండెల్లో చాలా శిరస్థాయిగా నిలిచిపోయింది. అయితే అప్పుడు యేసు ప్రభు గురించి తెలిసింది, ఇలాంటి వాడా యేసు ప్రభు, మానవుల కొరకు ప్రాణాన్ని పెట్టిన వాడా, రక్తం చిందించిన వాడా, ఈ చిన్న పిల్లకు అర్థమైనట్టు కూడా మాకు ఎందుకు అర్థం కాలేదు అలా అని చెప్పేసి ఒకళ్ళనొకళ్ళు పట్టుకొని ఏడ్చుకొని ఆ చచ్చిపోయిన పాప మీద ఒక తీర్మానం చేశారు. మా జీవిత కాలం అంతా కూడా దేవుని కొరకే బ్రతుకుతాము, దేవుని కొరకే జీవిస్తాము, దేవుణ్ణే మాకు ప్రాణప్రదంగా చేసుకుంటామని వారు పశ్చాత్తాపడి వారి హృదయాల్లో యేసు ప్రభువుని చేర్చుకున్నారు. పెద్ద పెద్దోళ్ళు చేయలేని పని చిన్న పిల్ల వారి తల్లిదండ్రులను రక్షణలోకి నడిపించింది. చాలా కుటుంబాలు నరకప్రాయమైపోతున్నాయి, ఒకళ్ళు రక్షించబడితే ఇంకొకళ్ళు రక్షించబడకుండా తల్లిదండ్రులు దేవుని తెలుసుకుంటే పిల్లలు భ్రష్టత్వంలో జీవిస్తున్నటువంటి వారిని, కొన్ని కుటుంబాల్లో పిల్లలే దేవుని తెలుసుకొని తల్లిదండ్రులు భ్రష్టులుగా ఉన్నటువంటి వారిని మనం చూస్తూ ఉంటున్నాం. ఏది ఏమైనప్పటికీ ఈ చిన్నది దైవజనుని యొక్క స్వరాన్ని విన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటున్నాము. మరి చిన్నవాడిగా ఉంటున్నటువంటి సమూయేలు కూడా, బాలుడైన సమూయేలు కూడా దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు. ఎందుకంటే ఒక్క బిడ్డని ఇస్తే ఆ బిడ్డని నీకు ఇచ్చేస్తాను అని చెప్పి అన్న మ్రొక్కుబడి చేసుకున్న ప్రకారం ఆ బిడ్డ పాలు విడిచిన దినాన్ని గొప్ప విందు చేసుకొని దేవుని మందిరంలో పరిచర్య చేయడానికి ఆ దేవుని సేవకుల దగ్గర విడిచిపెట్టింది. ఈరోజు దేవుని మందిర పరిచర్య చేసే వాళ్ళని చూడలేకపోతున్నాం. బాలుడైన సమూయేలుతో దేవుడు మాట్లాడడం మొదలు పెట్టాడు. అయితే ఆ సమూయేలును ఒక మంచి ప్రవక్తగా, న్యాయాధిపతిగా, ఇశ్రాయేలీలకు ఒక దేవుడిగా చేసి ఉంటున్నాడు. మరి చాలామందికి బిడ్డలు ఉంటారు, కానీ ఆ బిడ్డల్లో ఒక బిడ్డను కూడా దేవుడికి ఇవ్వడానికి ఎంత మాత్రం కూడా ఇష్టపడరు. ఎందుకంటే ఒక్క బిడ్డని ఇస్తే ఆ బిడ్డను నీకు ఇస్తానని అన్న అనుకుంది, కానీ తనకి ఇంకా 3 కుమారులను మరి 2 కుమార్తెలను కూడా దేవుడిచ్చాడు. అయితే వాళ్ళ చరిత్ర బైబిల్ గ్రంథంలో అంతగా రాయబడలేదు, కానీ దేవునికి ఇవ్వబడినటువంటి సమూయేలు యొక్క చరిత్ర ఈరోజు అనేక మంది చదువుతూ వింటూ ప్రకటిస్తూ ఉంటున్నారు. అయితే మన బిడ్డలు బాగుపడాలి అంటే ఆ బిడ్డలు దేవుని చేతుల్లో ఉండాలి. ఇక్కడ ఈ చిన్నది ప్రార్థన చేసేవారి గుంపులో ఉంది కనుక దైవజనుని యొక్క స్వరాన్ని వినడానికి దేవుడు గొప్ప అవకాశాన్ని ఇచ్చి ఉంటున్నాడు. కాబట్టి చాలామంది పిల్లలు ఉంటారు, మరి దేవుని స్వరాన్ని వినే పిల్లలుగా ఉంటున్నారా? నాకు చిన్నప్పటి నుంచి కూడా దేవుడంటే చాలా ఇష్టం, ఎందుకో నాకు తెలియదు, కానీ మరి మా నాన్నగారికి నేను పెద్ద పిల్లని, నా తర్వాత ఒక చెల్లి, 2 తమ్ముళ్ళు,
అలాంటి పరిస్థితుల్లో మా నాన్నగారు చాలా భయంకరమైన విగ్రహారాధికుడిగా ఉండేవాళ్ళు. సంబరాలు, జాగరాలు, తీర్థాలు, రికార్డింగ్ డ్యాన్సులు, భోగం మేళాలతోటి డ్రామాలు, మరి తాగడం, తిరగడం, భక్తి భక్తే భజనల గురువుగా ఉండేవాడు. అలాంటి పరిస్థితుల్లో మా నాన్నగారితో పాటు నేను ఉండేదాన్ని. మా నాన్నగారు మా సారా తాగితే నాకు కళ్ళు పట్టించేవాళ్ళు. మా నాన్నగారు జల్దారికి వెళ్ళి వేసుకుంటే నాకు మరి మిఠాయికి వెళ్ళి కట్టించేవాళ్ళు. అలాగా నేను ఒకవేళ నేను ఎదిగేటప్పటికి మా నాన్నగారు మారకపోతే నేను లోకంలో భ్రష్టురాలను అయిపోయిందేమో అనే భయం కూడా నాకు వేస్తూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో మా నాన్నగారు ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు, ఆయన కూడా ఈయనలాగే ఉండేవాళ్ళు. కానీ ఆయనకు అన్నవరం ట్రాన్స్ఫర్ అయింది, అక్కడ మరి ఆయన ప్రభువుని తెలుసుకున్నారు. అక్కడి నుంచి మరలా సోమేశ్వరం అనే గ్రామం తూర్పుగోదావరి జిల్లాలో అక్కడికి వచ్చారు. వచ్చిన కాడి నుంచి ఒక్కొక్కళ్ళకి ఆయన సువార్త ప్రకటించడం మొదలుపెట్టారు. మా నాన్నగారికి కూడా చెప్తున్నారు, కానీ ఆయన వినేటటువంటి వారు కాదు. అన్నయ్య, నన్ను చూస్తున్నావు కదా, నీలా ఉండేవాడిని, అయితే మరి నన్ను మార్చిన దేవుడు నిన్ను కూడా మారుస్తాడని చెప్తా ఉంటే ఒక నవ్వు నవ్వి ఊరుకునేవాళ్ళు మా నాన్నగారు. ఎందుకంటే పాపంలో ఉన్నటువంటి మనుషులంతా త్వరగా బయటికి రావాలంటే అది చాలా కష్టతరమైనటువంటి విషయము. ఏది ఒకరోజు బాగా తాగి వచ్చి పండుకున్నారు. ఆ రోజు మరి దేవుని యొక్క స్వరం ఆయనకి వినబడుతూ ఉంది. మరి ఎన్నిసార్లు చెప్పినా లోబడలేని వానికి తిరుగులేకుండా మరి హఠాత్తుగా నాశనం వస్తుందని ఆ మాట ఆయనకి పదే పదే వినబడుతుంది. చాలా భయం వేస్తుంది. ఆయన లేచి తలుపు తీశారు, చూశారంట ఎవరు కనపడలేదు. అలాగ 3 సార్లు కలిగేటప్పటికీ ఆ స్వరం వినబడేటప్పటికీ ఆయన తాగినంతా దిగిపోయింది. మరి భయం వేసింది. ఆందోళనతో మరి తన స్నేహితుని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళారు రాత్రి వేళ. అయితే తెల్లవారుజాము అయితే ఆయన వారి కుటుంబం అంతా కూడా కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ ప్రార్థన విన్నారు. ఆ తర్వాత ఇలాగ నాకు మాటలు వినిపించినాయి అని చెప్పినప్పుడు ఆయన సహోదరుడు ఏమన్నాడంటే, ఇది సామెతల గ్రంథం 29వ అధ్యాయం 1వ వచనంలో ఉంది ఈ మాట. కాబట్టి దేవుడే నీతో మాట్లాడుతున్నాడు, ఇది దేవుని యొక్క స్వరము. నీ జీవితంలో ఏ స్థాయికి చోటివు నీ బ్రతుకును మారుస్తాడు. నన్ను మార్చిన దేవుడు నిన్ను కూడా మారుస్తాడు అని చెప్పేసేసి ఆయన చెప్పి మరి కాకినాడ లార్న గారి యొక్క సహవాసంలో సిబిఎం స్కూల్లో మీటింగ్స్ జరుగుతున్నాయి. 5 రోజులు వారిద్దరూ కూడా సెలవు పెట్టుకొని వెళ్ళారు. అయితే ఆ మీటింగ్లో మరి వెళ్ళి కాసేపు తాగేసి రావడం, మళ్ళీ కిళ్ళి వేసుకోవడం, కూర్చోవడం, సిగరెట్ కాల్చుకోవడం, ఒక్కపడి వేసుకోవడం, వచ్చి కూర్చోవడం, అలాగే 5 రోజులు కూడా ఆయన అక్కడక్కడ ప్రసంగం విన్నారు కానీ కంటిన్యూషన్గా కూర్చొని ఆ వాక్యాలు వినలేకపోయారు. అయితే ఆ 5వ రోజు సాయంత్రం అందరు బాప్తీసాలు సిద్ధపడుతున్నారు. మా నాన్నగారు లోపలికి వస్తుంటే జేడి మ్యాచిస్ గారు ఆపి, అయ్యా రక్షణ పొందారా మీరు అనే మాట మాట్లాడినప్పుడు, లేదండి అని చెప్పారు. అయితే మా నాన్నగారికి ఆయన ఒక చక్కటి ఉపమానం చెప్పారు. ఆయన సంగతి ఆయన దైవజనుడికి తెలియదు, కానీ మరి దేవుడు పెట్టిన భారాన్ని బట్టి మా నాన్నగారితో మాట్లాడుతున్నారు. అయితే మరి ఏంటి విషయం అని అంటే, మరి ఎందుకు రక్షణ పొందలేదు, 5 రోజులు మంచి వర్తమానాలు విన్నారు కదా అంటే, ఆయన ఎక్కడ విన్నాడు, అక్కడక్కడ విన్నారంతే. అయితే అలాంటి పరిస్థితుల్లో జేడి మ్యాచెస్ గారు మా నాన్నగారితో మాట్లాడుతున్నారు. అయ్యా గొంగళ పురుగును చూడండి, దాని బ్రతుకు అంతా చూస్తే మనుషులకి అసహ్యం వేస్తుంది, అది చెట్టుకు చేరిందంటే చీడ పుడుతుంది. కాబట్టి ఆ గొంగళ పురుగును చూసి సంతోషించేవారు ఎవరు కూడా ఉండరు. అయితే మరి ఆ గొంగళ పురుగే దేవుని దగ్గర మొరపెట్టి, నా బ్రతుకు ఇంతేనా, అందరు నన్ను చూసి అసహించుకోవడమేనా, నన్ను చూసి సంతోషించే వాళ్ళు లేరా అని చెప్పేసి దేవుని దగ్గర మొరపెట్టి అది సీతాకోక చిలుకగా దేవుడు దాన్ని మార్చినప్పుడు మరి ఆ సీతాకోక చిలుకను చూసి అందరూ హ్యాపీ అవుతారు, ఆనందిస్తారు, చిన్నోళ్ళు పెద్దోళ్ళు ముసలోళ్ళు కూడా. అలాగే మరి మీ జీవితం కూడా ఎవరికి ఉపయోగకరంగా లేదు, మీకు జీవితం కూడా గొంగళ పురుగు లాంటిది, అసహించుకుని మీకు ఉపయోగం లేదు, మీ చుట్టూ ఉన్నటువంటి వారికి ఉపయోగం లేదు. మీరు మార్చబడినప్పుడు ఆ మిమ్మల్ని చూసి అనేకులు సంతోషిస్తారు అని చెప్తున్న ఆ దైవజనుని మాటలు వింటూనే ఆయన పశ్చాత్తాపడి తను చేసినటువంటి ప్రతి పాపాన్ని ఒప్పుకొని కన్నీరు కార్చి యేసు ప్రభుని హృదయంలో ఆ సొంత రక్షకుడిగా అంగీకరించారు. ఆ తర్వాత వెంటనే ఆయన బాప్తీసం తీసుకొని మరి బైబిల్ కొనుక్కొని ఇంటికి వచ్చారు.
అయి ఈ దినాల్లో మనం చూస్తే చాలా కాలం దేవుని మందిరానికి వెళ్తారు కానీ మారు మనసు పొందడానికి ఇష్టపడరు. ప్రార్థన ద్వారా దేవుడి దగ్గర అన్నీ పొందుకుంటూ ఉంటారు కానీ దేవుని యొక్క మరి ఉచితంగా ఇచ్చేటటువంటి రక్షణ పొందుకోరు. కొంతమంది మరి మారు మనసు పొందిన తర్వాత కూడా చాలా ఆలస్యం చేస్తూ ఉంటారు, చాలా సంవత్సరాలు పట్టేస్తూ ఉంటుంది. అయితే మరి తర్వాత బాప్తిసం తీసుకోవడానికి కూడా చాలా టైము స్పెండ్ చేస్తూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ ఆయన ఒక్కరోజులోనే పశ్చాత్తాపడడం, పాపాలు ఒప్పుకోవడం, యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించడం, బైబిల్ కొనుక్కొని సంతోషంగా ఇంటికి రావడం, అంతకుముందు తిరిగినట్లుగా ఆయన ఇప్పుడు ఎక్కడా కనపడలేదు. పేకాట దగ్గర కానీ, తాగే వాళ్ళ దగ్గర కానీ, మరి సంబరాలు, జాగరాలు, మరి భజనలు ఇలాంటివన్నీ కూడా మానేసి సక్రంగా డ్యూటీకి వెళ్తున్నారు, కరెంట్ లైన్ మీదుగా పనిచేస్తున్నారు, మరి డ్యూటీ చూసుకోవడం, ఇంటికి రావడం, బైబిల్ చదువుకోవడం. అలాగా బైబిల్ అంటే ప్రాణప్రదమైపోయింది ఆయనకి. కనీసం ఇంట్లో చుట్టాలు వచ్చినా సరే, వాళ్ళు వచ్చింది ఎన్ని రోజులు ఉన్నా సరే వాళ్ళని ఎవరిని పట్టించుకునేవారు కాదు. ఎంతసేపు పెడితే చదువుకోవడం. దాదాపుగా మరి ఆయన జీవితం మార్చబడిన తర్వాత మరలా మా నాన్నగారితో పాటు ఎక్కడ ప్రార్థన అయితే అక్కడ నేను ఉండేటటువంటి దాన్ని. కొన్ని సమయాల్లో మా నాన్నగారు డ్యూటీలో ఉన్నప్పటికీ కూడా ఎక్కడ డ్రమ్ము కొడితే అక్కడ నేను ఉండాలి, అక్కడ పాటలు పాడాలి, వాక్యం చదవాలి. అలా చిన్నప్పటి నుంచి కూడా మరి ఆ దేవుని సహవాసాన్ని వెతుక్కునేదాన్ని. ప్రార్థన ఎక్కడ జరిగితే అక్కడ నేను ఉండాలి. అయితే మా అమ్మ మా పెదపాప వచ్చిందా అని ఎవరినైనా అడిగితే, ఊరుకోమ్మ మీ పెదపాప ఎల్లమ్మట ఎందుకు వస్తుంది, కొంపలమ్మట ఎందుకు వస్తుంది, మీ పాప ఉండే స్థలం అక్కడ, అదిగో మా డ్రమ్ము మోగుతుంది, మరి మైక్ వినపడుతుంది కదా, అక్కడ ఉంటే అది తెచ్చుకోమని చెప్పేసి చెప్పేవాళ్ళు. అలాగే అక్కడ మా అమ్మ వచ్చి, ఎందుకమ్మ రా త్వరగా అలాగనేసి అంటే, మా అమ్మతో చెప్పాను, అమ్మ నేను అల్లరిగా ఆడుకోవట్లేదు, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు పిలవబాక ప్రార్థన అయిపోయిన తర్వాత నేనే వస్తాను కదా అని చెప్పేదాన్ని మా అమ్మకి. అలాగే మరి నేను ఎక్కడికే ఒకవేళ కొంత లేట్ అయినప్పటికీ కూడా మా అమ్మ దేవుని సన్నిధిలో, దేవుని సహవాసంలో ఉన్న ఉంటుంది అని చెప్పి మా తల్లిదండ్రులకి గొప్ప నమ్మకం. అలా అని చెప్పేసేసి మరి దేవుడంటే నాకు చాలా ఇష్టము, అలాగే మరి దేవుడు కూడా నేనంటే ఇష్టపడి మరి తన పరిచారకురాలుగా దేవుడు నన్ను నిర్ణయించుకున్నాడేమో నాకు తెలియదు. కానీ ఆ రీతిగా మా ఊరు ఒక ఫ్యామిలీ వచ్చారు. మా ఊర్లో వాళ్ళే వేరే చోటుకెళ్ళి ఉద్యోగం చేసుకొని సువార్త పట్టుకొచ్చారు మా ఊరు. వారు సండే స్కూల్ పెట్టడం, పాటలు నేర్పించడం, కథలు చెప్పడం, ఇలాగ ఉండడం వల్ల ఆ సండే స్కూల్ ద్వారా ఇంకా బాగా నేను యేసు ప్రభువుకి దగ్గర అయిపోయాను. కానీ మా ఊర్లో నుంచి మేము రామచంద్రపురం హై స్కూల్కి ఒక 10 మంది నడుచుకొని వెళ్ళేవాళ్ళం. 6 కిలోమీటర్ల దూరం సండే స్కూల్కి వెళ్ళేవాళ్ళం. అయితే వారందరిలో కూడా దేవుడు మరి నన్ను ఎన్నుకొని దేవుని పరిచారకురాలుగా, దేవుని దాసురాలుగా ఎన్నుకొని బట్టి మరి ఈ యొక్క ప్రభువుని నేను ప్రకటించాలి అనేటటువంటి ఆశ దేవుడు నాకు పుట్టించాడు. నేను కూడా అలాగే సిబిఎం స్కూల్లో జరుగుతున్న మీటింగ్స్కి వెళ్ళాను. ఆ మీటింగ్స్లో మరి జేడి మ్యాచెస్ గారు పరలోకాన్ని గురించి, నరకాన్ని గురించి 1979 జనవరి 14వ తారీఖున చెప్తున్న వాక్యము నన్ను ఆకర్షించింది. అయితే మీ పాపాలు ఒప్పుకోండి అని చెప్పేసి దైవజనులు హెచ్చరిస్తున్నారు. దాదాపుగా నేను 14 సంవత్సరాల వయసు అప్పుడు నేనేం పాపం చేశాను, నేనెందుకు ఒప్పుకోవాలి అని చెప్పేసి నేను మామూలుగా కూర్చొనే ఉన్నాను. కానీ అప్పుడు దైవజనులు ఒక చక్కటి సందేశాన్ని ఇచ్చారు, మీరేం పాపం చేస్తారో మీకు తెలియకపోతే దేవుణ్ణి అడగండి, దేవుడే మీకు గుర్తు చేస్తాడు, లేకపోతే చూపిస్తాడు అని చెప్పారు. ఆ మాట నాకు బాగా నచ్చింది. నేను మోకరించి ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. ప్రభువా నేనేం పాపాలు చేశానో నాకు గుర్తు చేయండి, నాకు చూపించండి అని అడుగుతుంటే ఆల్మోస్ట్ ఆల్ మా నాన్నగారు చేసిన పాపాలన్నింటిలో కూడా నాకు కూడా కొంచెం పాలు పంపులు ఉన్నాయి, అన్నింటిలో కాకపోయినా కొన్నింటిలోనైనా. కాబట్టి అవన్నీ కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాను. మా నాన్నగారు రికార్డింగ్ డ్యాన్స్ వేస్తే నేను అద్దంలో చూసి ఆ పాటలకి డ్యాన్స్లు వేసేదాన్ని. అలాగా మరి ఆ డ్రామాలో వేసే ఆ యొక్క మా మాటలన్నీ కూడా నేను కంఠస్థం చేసేదాన్ని. అలాగా మరి నేను మా నాన్నగారితో పాటు మరి కళ్ళు తాగేదాన్ని, మరి కిళ్ళీలు వేసుకునేదాన్ని అని ఆ రోజు మొదలుకొని మా అమ్మ కొట్టు దగ్గరికి పంపిస్తే అందులో డబ్బులు మిగిలించుకొని పప్పలు కొనుక్కు తినేసేదాన్ని. అది కూడా దేవుడు నాకు గుర్తు చేస్తున్నాడు. ఒక్కోసారి కొట్టు దగ్గర రష్గా ఉంటే
సరుకులు తీసుకొని డబ్బులు ఇవ్వకుండా వచ్చేసేదాన్ని. ఇవన్నీ కూడా నాకు ప్రభు గుర్తు చేస్తా ఉన్నాడు. ఇవన్నీ ఒప్పుకుంటున్నాను, నా ముందే పరలోకం ఉంది, నరకం ఉంది. ఆ రోజు వరకు నేను చేసిన ప్రతి పాపాన్ని కూడా ప్రభు గుర్తు చేశారు. పశ్చాత్తాపడ్డాను, కన్నీరు కార్చాను, మొరపెట్టాను, మరి నా పాపాలన్నీ ఒప్పుకున్నాను. ఆ రోజే నా హృదయంలో యేసయ్యకి చోటు ఇచ్చాను. ఆ రోజు నేను ప్రభు దగ్గర రెండు తీర్మానాలు చేసుకున్నాను. 14 సంవత్సరాల వయసులో కన్నీరు అంటే ఏంటో, దుఃఖం అంటే ఏంటో, బాధ అంటే ఏంటో తెలియని పరిస్థితుల్లో ఆ మాటలు నా నోట్లోంచి ఎలా వచ్చాయో నాకు తెలియదు. కానీ ప్రభు నా కొరకు ఆఖరి రక్తబిందు వరకు చిందించారు. ఆఖరి క్షణాల వరకు నీ కొరకు నేను జీవించాలా? నా కొరకు అనేక శ్రమలు, నిందలు, అవమానాలు పడ్డారు. నేను కూడా అలాంటి శ్రమల్లో జయించే శక్తి నాకు ఇవ్వండి అని ప్రభు సన్నిధిలో నేను ప్రార్థన చేశాను. ఆ దుఃఖంతో ఉన్న పరిస్థితుల్లో నా పైన ఒక సిలువ వేలాడుతుంది. ఆ సిలువలోంచి రక్తం నా గుండెల మీద పడింది. ఆ రోజు నేను చెప్పలేని అనుభూతిని పొందాను. ఆకాశంలో తేలిపోతున్నాను అన్నట్టు ఆ యొక్క మరి చెప్పన సఖ్యం కానీ మహిమాయుక్తమైనటువంటి ఆనందాన్ని ఆ రోజు నేను పొందాను. వెంటనే మరుసటి రోజు ఎవరెవరు బాప్తీసాలకు సిద్ధపడ్డారంటే నేను నిలబడినప్పుడు నన్ను చూసి నా తండ్రి చాలా సంతోషించారు. నేను ఆ రోజు బాప్తీసం తీసుకున్నప్పుడు నాకు ఒక బైబిల్ కొనిచ్చారు. అదే నా ఆస్తి. ఆ బైబిల్ అంటే నాకు ప్రాణప్రదము. ఎక్కడ ప్రయాణం చేసినా ఆ బైబిల్ నాతో ఉంటుంది. ఎక్కడ కొంచెం సమయం దొరికినా ఆ బైబిల్ చదువుతూ ఉంటాను. ఎందుకంటే నా తండ్రి చనిపోయే లోపల దాదాపుగా 550 సార్లు బైబిల్ చదివారు. కనీసం 2 సార్లు అయినా నేను కంప్లీట్ చేయాలని ఆ రోజు నుంచి తీర్మానం కలిగి బైబిల్ చదువుతూ మరి దేవునితో సహవాసం చేస్తూ ఉంటున్నాను. ఆ ప్రభువుని గురించి ప్రకటించాలనే భారం కలిగి ఉన్నాను. వినిచున్నటువంటి మీకు నా యొక్క సాక్ష్యము మరి ఒక మార్గదర్శకంగా ఉండాలని ఆశపడుతూ ఉంటాను. మీ పిల్లల్ని కూడా దేవుని క్రమంలో పెంచితే బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పు, పెద్దవాడైన తర్వాత దాని నుండి తొలగిపోడని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, నీకే స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటుంటున్నాను నా తండ్రి. నాయన, చిన్నది దేవుని యొక్క స్వరాన్ని విన్నది ప్రభువా నా తండ్రి. అలాగే చిన్నప్పుడే మీరు నన్ను ఆకర్షించుకోవడాన్ని బట్టి అయ్యా నా తండ్రి, నా రాసా నిన్ను సొంత రక్షకుడికి అంగీకరించడాన్ని బట్టి అయ్యా నా తండ్రి, నాయన నా ప్రభువా నీ కొరకు జీవించడానికి ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను. అయ్యా దేవజండ్రు సరసాల్లో ఉండే మొర్ర పెట్టే సంఘము మరియం ఇంట్లో ఉంది ప్రభువా. ఈరోజు ఎంతమంది సేవకులు చనిపోతున్నప్పటికీ కూడా అయ్యా, దారుణంగా కాల్చి చంపుతున్నప్పటికీ కూడా ఈరోజు క్రైస్తవ లోకం పట్టి పట్టనట్టుగా ఉంటుంది ప్రభు. ఏది ఏమైనప్పటికీ కూడా మరి పేతురు గారు ఎస్ఐ కొరకు నా ప్రాణాలు అర్పిస్తున్నానని నిశ్చంతగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా సరసాలో ఉన్న పేతుర్ని తీసుకొచ్చి బయటికి నాయన సంఘాన్ని సంతోషభరితులుగా చేసినటువంటి దేవుడు ప్రభు, అందుని బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. పెద్ద పెద్దవాళ్ళు చేయలేనటువంటి కార్యము చిన్న పిల్ల అయా మీ స్వరాన్ని వినగలిగినటువంటి స్థితిలో ఉంటుంది. అందుని బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. నాయన యొక్క ఎబెనెజర్ స్వరం ద్వారా వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అయా మా ప్రియ సోదరులు సోదరులు వారి సమస్యలకు పరిష్కారంగా ప్రభు నా తండ్రి అయ్యా మీరు ఉన్నారని మీ మీద ఆనుకుండా సహాయం చేయండి. ఆ చిన్న బిడ్డ నాయన చనిపోయే లోపల ఇద్దరిని తల్లిదండ్రులను మరి మార్చుకోగలిగింది. అందుని బట్టి దేవుని స్తోత్రాలు. ఎస్ఐ పేట బ్రతిమాలు వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్.